ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది కాలుష్య నివారణ. అంటే ఆక్వా ఫుడ్, ఆక్వా ఈ కల్చర్ వల్ల ఎంత ఆదాయంగా ఉందో అంత అనర్థాలు కూడా ఉన్నాయి. నీళ్ళు పచ్చగా వచ్చేస్తున్నాయి. చాలా విపరీతమైన రోగాలు కానీ అవి ఇంటర్నల్గా మన ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వటం, కిడ్నీ డిసీజెస్ ఎక్కడో ఉద్దానంలో అనుకుని ఇక్కడ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఎక్కడో దీన్ని మన ఉపాధి అవకాశాలు కోల్పోకుండా ఆదాయం రావాలి. దీని మీద ఒక మాస్టర్ ప్లాన్లో ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. చిన్నప్పుడు నాకు ఫోటో ఏంటంటే చిరంజీవి గారు ఒక బోటు తీసుకొని మన నర్సపూర్ విఎన్ కాలేజ్లో ఆ బోటును రోజు చెప్పిన ఫోటో నాకు గుర్తుండి పెంచున్నాను. నాకేమనిపిస్తుంది ఇప్పుడు మనం ఎందుకు మనం కేరళ తరహాలో ఎందుకు మనం టూరిజం ఇక్కడ డెవలప్ చేయలేకపోతున్నాం? కేరళ తరహా బోట్ రేసులు మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? ఇక్కడ సేపు బూతులు తిట్టుకోవడం, తిట్టుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం తప్ప ప్రజాక్షేమాన్ని సంపూర్ణంగా మర్చిపోయారు. ఇది మనస్ఫూర్తి చెప్తాను. ఈ పీడ నుంచి మనం వదిల్చుకోవాలి. కొత్త తరాన్ని అండగా ఉండాలంటే నేను నిర్ణయించుకుంది ఒక బలమైన పార్టీ పెట్టాలి, దీనికోసం నిలబడాలి. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఇక్కడ అందరి దృష్టి దీని మీద పడింది. తెలంగాణ నాయకులు అందరు తిట్టి మీ పచ్చదనం ఉంది, మీ కాలాలు ఉన్నాయి, మీ పంట పొలాలు ఉంటాయని. కానీ నేను పెట్టుకుంది ఫస్ట్ దీన్నే విముక్తి ప్రాంతాలుగా ప్రకటిద్దాం. నేను అంటే ఒక్క 34 అసెంబ్లీ స్థానాల్లో ఇక్కడ నిర్ణయించుకుని చాలామందికి అసమంజసంగా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఎక్కడొచ్చి ఒక గోల్ పెట్టుకోకపోతే ముందుకెళ్ళలేదు. ఒక్క సీటు కూడా ఇక్కడ వైసీపీ గెలవకూడదు, అదొకటి గోల్ పెట్టాను. దానికి కొంచెం కష్టంగా ఉండదు. ఈ గోల్ ఎలా సాధ్యపడుద్ది అనేది అసలు ముందు ఏదైనా ఆలోచించనే కదా సాధ్యం. వైఎస్ సుబ్బారెడ్డి గారిని జగన్ గారిని కానీ పుట్టగానే కూర్చొని జగన్ రెడ్డి గారు పుట్టగానే ముఖ్యమంత్రిగా పుట్టలేదు. ఆయన చేసిన అడవులన్నీ చేశాడు, దారుణాలన్నీ చేశాడు. ఆయన ఎస్ఐని కొట్టాడు, మనం అలా ఏం చేయట్లా. మనం చాలా కమిట్మెంట్తో నిలబడి ఉన్నాం. అదే వయసులో అతను ఎస్ఐలు కొడుతుంటే మనం అధ్యయనం చేసుకుంటా ఉన్నాం. మనందరం చిన్న బాధ్యతగా పెరుగుతూ ఉన్నాం. ఆయన 18-19 ఏళ్ల వయసులో ఆయన ఫ్రెండ్స్ హంటింగ్కి వెళ్తున్నారని చెప్పి వాళ్ళ పోలీసులు వాళ్ళ వెపన్ సీజ్ చేశారంటే పోలీస్ స్టేషన్లో ఎస్ఐని లోపల పెట్టి కొట్టాడు ఆయన. అదే కంటిన్యూ అవుతుంది ఈ రోజుకి. ఆ వైసీపీ నాయకులు అదే ప్రేరణగా తీసుకుని వాళ్ళ పిల్లలు వాళ్ళ మంత్రుల పిల్లలు కూడా ఎస్పీలు డిఎస్పీలు కొడుతున్నారు. మనం ఇలా చేయట్లా చాలా బాధ్యతగా పెరిగాం మనందరం. మన సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు భయం ఉంటుంది వ్యవస్థ అంటే. చట్టాలంటే గౌరవం ఉంటుంది. సో గౌరవం లేని వాళ్ళు, చట్టాల మీద భయం లేని వాళ్ళు మనం పాలిస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఎదురు తిరగాల కదా. అంటే ఆడపిల్లలు ఉన్నారు, మీరు కూర్చోబెట్టి మీరు చూశారు మన బాపట్లలో. 15 ఏళ్ళ కుర్రాడిని చెరుకు తోటలో తీసుకెళ్ళి కాల్ చేస్తే మనం ఎవడు మాట్లాడరండి. పోలీసులు యాక్సిడెంట్ జరిగిన అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోతారు. పొద్దున మన ఇళ్లలోకి రాదని గ్యారంటీ ఉంది. మన ఇళ్లలోకి వస్తుంది అది, మన ఇళ్లలోకి వచ్చేస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీకు పూజించే దేవి సాక్షిగా చెప్తున్నాను. నేను బాధ్యత తీసుకున్నాను ఈ ఉభయ గోదావరి జిల్లాలని ఖచ్చితంగా కాపాడాలి, నిలబడాలి, అభివృద్ధి చేయాలి. చాలా డీప్ కమిట్. ఎందుకంటే మనం ఇంత యువతని ప్రేరణ తీసుకునే మనం నిలబడే యువత మిగతా పార్టీస్కి లేరు. స్వచ్ఛందంగా వస్తారు మన కోసం. నల్ల మనోహర్ రెడ్డిని పార్టీలో దేకేవారు లేరు. నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందా? నన్ను రానియ్యను మీటింగ్లకు. నేను వస్తే బాగా నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు. నేను కూడా రౌడీజం చేసిన నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ మగిలి రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాలు మంది జన సమీకరణ చేసినాడు, కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు. నిర్భయంగా చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.